అదిగో నేనిస్తా అంటూ ముందుకొచ్చాడు వర్మ. అబ్బే, రామ్ గోపాల్ వర్మ కాతులండి. స్వామి రారా సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన సుధీర్ వర్మ. మనోడు రెండో సినిమాగా దోచేయంటూ ఒక అడ్డ ఫ్లాప్ తీసినా కూడా ఆ తొలి సినిమా తాలూకు ప్రకంపనలు ఇంకా అలాగే కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మరోసారి నిఖిల్ తోనే జతకడుతున్నాడంటే ఆటోమేటిక్ గా హైప్ పెరిగింది. ఈ సినిమాలో రీతు వర్మను నిఖిల్ సరసన తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా కనుక హిట్ అయిందంటే ఇక రీతు వర్మకు బ్రేక్ ఇచ్చేసినట్లే. ఒక్క హిట్ సినిమా ఏ హీరోయిన్ ఫేట్ అయినా మారుస్తుంది. కాకపోతే ఆ హిట్ సినిమాతో వచ్చిన క్రేజ్ ను సరిగ్గా క్యాష్ చేసుకోవడం తెలుసుకోవాలి. లేకపోతే కొంతమంది భారీ హిట్లు కొట్టినా సదా టైప్ లో మిగిలిపోతారు. కొంతమందికి హిట్టే రాకపోయినా తమన్నా టైప్ లో కుమ్మేస్తూ ఉంటారు.